హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భామా కలాపం బ్లూమ్ అండ్ బ్లిస్. మనం చేసిన కొన్ని ప్లాంట్ వీడియోస్ రిలేటెడ్ టు ఇండోర్ పొల్యూషన్ అండ్ హోమ్ డెకర్ కోసం మనం మాట్లాడుకున్నాం. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే పర్సనల్గా నాకు అందరూ అడుగుతున్నారు, ఏ మొక్కలు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, మాకు చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు చెప్పండి అండ్ కొంచెం బేసిక్స్ కూడా చెప్పండి, అప్పటి వరకు వదిలేసిన మొక్కలకు కూడా వెళ్ళి నీళ్లు పోసి వాటిని కేర్గా చూసుకోవడం అండ్ చిన్నగా పెరిగేవే పెద్దగా మాకు పెరిగే వద్దండి, మేము మెయింటైన్ చేయలేము అనేసి ఇలా రకరకాలుగా చాలామంది అడుగుతున్నారు. మీ రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇందులో ముందు మనం అసలు ఏ ప్లాంట్స్ పెంచుకోవాలి అనే కంటే ఫస్ట్ ప్లాంట్స్ మనం నర్సరీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేటప్పటి నుంచి అవి మన ఇంట్లో కొంచెం సెటిల్ అయ్యి బాగా గ్రో అయ్యే వరకు వెరీ వెరీ బేసిక్స్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మన బేసిక్స్లో నర్సరీకి వెళ్ళి ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు అసలు ఎలాంటి ప్లాంట్ చూస్ చేసుకోవాలి? ఫస్ట్ మనం ప్లాంట్ చూస్ చేసుకునేటప్పుడు ప్లాంట్ హెల్దీగా ఉందా లేదా, అంటే ఏమైనా సరే స్ట్రివ్లింగ్ లీవ్స్ అంటే కొంచెం వడలిపోయిన ఆకులు కానీ, దానిపైన ఏమైనా చిన్న ఇన్సెక్ట్స్ ఉండడం కానీ, లీవ్స్ ఎడ్జస్లో బ్రౌన్గా అయ్యేవి కానీ, ఇలాంటి మొక్కలు మనం చూస్ చేసుకోకూడదు. హెల్దీగా ఉన్న మొక్కను తీసుకుంటేనే, ఎందుకంటే అక్కడే హెల్దీగా ఉంటేనే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అడ్జస్ట్ అయ్యి ఈ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వడానికి దానికి కొంచెం టైం పడుతుంది. అండ్ వాళ్ళు తీసుకునే కేర్ వేరు, మనం తీసుకునే కేర్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా హెల్తీగా ఉన్న ప్లాంటే తీసుకోండి, ఆ విషయంలో మీరు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. అండ్ ఇన్సెక్ట్స్ ఏమీ ఉండకుండా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ప్లాంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ చుట్టూ కానీ పాటు కింద కానీ మరి చెక్ చేసుకుంటేనే బెటర్. లేదు అంటే ఒక ఇన్సెక్ట్ ఉన్న ప్లాంట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత దాని నుండి మిగిలిన మొక్కలకు కూడా స్ప్రెడ్ అయ్యి వాటిని కూడా పాడు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత ఇమీడియట్గా రీపాటింగ్ చేయకూడదు. రీపాటింగ్ చేయడం వలన అంటే ఎవరికైనా చాలా ఆతృతగా ఉంటుంది, మొక్కలు తెచ్చుకున్న కొత్తగా క్రేజ్లో దాన్ని రీపాట్ చేసేసేయాలి, దానికి ఇది వేసేయాలి, అది వేసేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ తెచ్చిన తర్వాత ఒక అట్లీస్ట్ 4 or 5 days దాన్ని కదపకుండా ఉంచితే, లైక్ ఏదైనా ఒక ప్లేస్లో పెట్టి మనం దానికి రీపాట్ చేయకుండా వాటర్ వేసి దాని వాటర్ లెవెల్స్ చెక్ చేసుకుని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు రీపాట్ చేయకూడదు అంటే అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ వేరే ఉంటుంది, అక్కడ ఉండే చుట్టూ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన టెంపరేచర్ కానీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ అది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ తర్వాత మనం చక్కగా రీపాట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏ ప్లాంట్స్ తెచ్చుకోవాలి? మనం కొత్తగా ప్లాంట్ పేరెంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్, అంటే మనకి టైం సెట్ కావాలి, వాటికి ఎక్కువగా కేర్ తీసుకునే ప్లాంట్స్ అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మన వీడియోలో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్ ఒక 2-3 చెప్పుకున్నాం, అంటే స్నేక్ ప్లాంట్ కానీ, జీజీ ప్లాంట్ కానీ, మనీ ప్లాంట్. ఈ 3 ప్లాంట్స్కి మనం అసలు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకసారి వాటర్ పోస్తే మళ్ళీ 1 week కానీ 15 days వాటర్ వేసినా సరే ఆ మొక్కలు ఏమీ కావు. అలాంటి ఈజీగా ఉండే ప్లాంట్స్ తెచ్చుకొని అవి సర్వైవ్ అవుతున్నాయి, ఓకే బాగానే ఉంది అని చెప్పి అనుకున్న తర్వాత మీరు వేరే ప్లాంట్స్ కానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ కానీ తెచ్చుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ పాట్ సైజ్. పాట్ సైజ్ అంటే మన మొక్క ఉన్నదానికంటే, అంటే ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ప్లాంట్ ఉన్న పాట్లో కానీ గ్రోయింగ్ బ్యాగ్లో కానీ ఉన్నదానికంటే 3 to 5 inches పెద్దగా ఉన్న పాట్ని మాత్రమే తీసుకోవాలి. అంతకంటే పెద్దగా ఉన్న పాట్ని తీసుకోవడం వలన వాటర్ అంతా కూడా అక్కడ ఎక్కువసేపు ఉండి మాయిశ్చర్ ఉన్న మట్టి వలన వేళ్ళకి రూట్కి రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఎక్కువగా మాయిశ్చర్ ఉండడం వలన అన్నెసెసరీ మైక్రోబ్స్ అన్నీ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. రూట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ తీసుకోగలవు. పాట్ పెద్దగా ఉండి ఎక్కువ కానీ మనం న్యూట్రియంట్స్ ఇచ్చినా సరే అవి తీసుకునే ఛాన్స్ ఉండదు. అండ్ మనం తీసుకునే పాట్స్లో కంపల్సరీ హోల్స్ అనేవి ఉండాలి. ఎందుకు అనంటే ఎక్సెస్గా మనం వాటర్ వేసేటప్పుడు కంప్లీట్గా వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. కాబట్టి కంపల్సరీ పాట్కి హోల్స్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇండోర్లో పెట్టేటప్పుడు మనం లైక్ డెకర్ పీస్గా కానీ పెట్టుకునేటప్పుడు డెఫినెట్గా అవుటర్ పాట్ అనేది మెయింటైన్ చేయాలి. మనం ప్లాంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ మనకి ఈ హోల్స్ అనేవి ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటప్పుడు మనం వాటర్ పోస్తే ఈ వాటర్ అనేది మన ఈ ఔటర్ పాట్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. కంపల్సరీ ఔటర్ పాట్ ఉండాలి. ఔటర్ పాట్ లేదంటే ఆ ఉన్న సరౌండింగ్స్ పాడయ్యి అండ్ వాటర్ అంతా బయటకు వచ్చి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మనం వాటరింగ్ చేసేటప్పుడు ప్లాంట్స్కి అంటే ఆతృతగా డైలీ 2 times చేసేస్తే అది బాగా గ్రో అయిపోద్దేమో అని, లేకపోతే తడిగా ఉన్నప్పుడు కూడా మనం అసలు వాటర్ పోయకూడదు. ఎప్పుడు కూడా వాటర్ పోసేటప్పుడు మనం డెఫినెట్గా ఈ ఫింగర్ పెట్టి
చెక్ చేసుకోవాలి. ఇలా ఉంది అని అంటే తడిగా ఉన్నప్పుడు మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కంప్లీట్గా వాటర్ డ్రై అయిన తర్వాత, అంటే అట్లీస్ట్ పై లేయర్ 1-2 inches వరకు అది డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ వాటరింగ్ అనేది వేయాలి. మొక్కలకి వాటర్ పోసేటప్పుడు కంప్లీట్గా డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు వాటర్ వేయాలి. అలా వేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ రూట్కి కూడా వాటర్ అందే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాటర్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ మాత్రమే వేసుకోవాలి. హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ వేయకూడదు, దానివలన రూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంపోస్టింగ్ అనేది ఎవ్రీ మంత్ ఆర్ 1.5 months కంపల్సరీగా కంపోస్ట్ చేయాలి. ఎందుకంటే అవి పాట్స్లో ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్స్ అన్నీ కూడా అయిపోతే మళ్ళీ కొత్త న్యూట్రియంట్స్ రావాలి కాబట్టి డెఫినెట్గా కంపోస్ట్ అనేది వేయాలి. కంపోస్ట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అంటే మన కంఫర్ట్ని బట్టి రకరకాల కంపోస్ట్స్ ఉన్నాయి. సో అవి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సన్లైట్, ఇండోర్ ప్లాంట్స్లో ఒక్కొక్క మొక్కని బట్టి సన్లైట్ రిక్వైర్మెంట్ అన్నది ఉంటుంది. యాక్చువల్లీ మై అసెంప్షన్ లైక్ యూనో దెర్ ఇస్ నో ఇండోర్ ప్లాంట్, దెర్ ఇస్ నో అవుట్డోర్ ప్లాంట్. ఏ మొక్కకైనా సరే ఇనఫ్ టైం మనం సన్లైట్ ఇచ్చామనుకోండి అది ఫుడ్ తయారు చేసుకున్న తర్వాత తీసుకొచ్చి మనం లోపల ఏ కార్నర్లో అయినా పెట్టుకోవచ్చు. కొన్ని మొక్కలకి షేడ్లో ఉంటే సరిపోతుంది, కొన్ని మొక్కలకి డైరెక్ట్ సన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. చాలా మొక్కలు డైరెక్ట్ సన్ పడడం వల్ల కూడా లీవ్స్ అన్నీ కూడా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ మనం ఇండోర్ ప్లాంట్స్ అన్ని చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి సన్ లైట్ వచ్చేలా షేడ్లో పెట్టుకుంటే మంచిది. అండ్ అట్లీస్ట్ మీరు వీక్లో ఒక్కసారైనా సరే బయట పెట్టుకోండి. ఏదైనా మొక్క మీకు తీసుకొచ్చినప్పటి నుండి అది కొంచెం వడిలిపోయినట్టు కానీ లేదు అంటే ఏదైనా ఇబ్బంది పడి, అంటే రెగ్యులర్గా మనం మొక్కలను చూస్తే వాటి కండిషన్ మనకు అర్థమవుతుంది, ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి బాల్కనీలో ఆర్ ఏదైనా సన్ షేడ్ పడే దగ్గర ఒక 2-3 days మనం వదిలేసామనుకోండి ఇది రికవరీ అవుతుంది. అలా అట్లీస్ట్ వీక్ ఒక్కసారైనా మనం చేయడం వలన ద ప్లాంట్ హెల్దీగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్యూరినింగ్, కొన్ని మొక్కలు లీవ్స్ అన్నీ కూడా వడిలిపోయి ఉంటాయి. మనం ఇంట్లో పెట్టుకునేవి ఆబ్వియస్గా మనం డెకర్ పీస్ కోసం ఉంచుకుంటాము, అంటే లైక్ మొక్కలు ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుంది కానీ ఆ వడిలిపోయిన కానీ ఎండిపోయిన ఆకులు ఉంటే అది చూడడానికి అంత బాగోదు. సో వాటిని మనం సిజర్స్తో కట్ చేసుకుంటే బెటర్. ఇది ఓన్లీ లుక్ వైజ్ కాదు, ఏదైనా సరే ఆకు వడిలిపోతుంది అది డ్రై అయిపోతుంది అని అన్నప్పుడు, అంటే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అన్నప్పుడు మీరు అది కట్ చేసి తీసేసామనుకో, మొక్కకుండే కొంచెం ఎనర్జీ కూడా వాటికి పంపించి అది వేస్ట్ చేయడం వలన అది యూజ్లెస్ అయిపోతుంది అన్నమాట. అదే ఆ ఎనర్జీ వేరే హెల్దీ లీవ్స్కి అందుతాయి కదా. సో అందుకనే సరే ఎప్పుడు కూడా ఎక్సెస్గా ఉన్న ఓల్డ్ లీవ్స్ని కట్ చేసేస్తే కొత్త లీవ్స్ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పెస్ట్ కంట్రోల్, పెస్ట్ కంట్రోల్ అంటే మోస్ట్లీ కొన్ని ఏమైనా సరే పెద్దగా స్నెయిల్స్ ఇలాంటివి ఉంటే మనం చేతితో తీసి పడేస్తే బెటర్. అండ్ ఇంకా ఏమైనా ఎక్కువగా ఉన్నాయనుకోండి, సి మనమైతే ఎప్పటి నుంచో వాడేది కొంచెం పసుపు వాటర్ వేస్తూ ఉంటాము, ఇలాంటివన్నీ చేస్తాము. నీమ్ ఆయిల్ వెరీ గుడ్ అన్నమాట, అదేంటంటే మనకి మొక్కలకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కెమికల్స్ ఉన్న పెస్ట్ కంట్రోల్స్ వాడడం వలన మొక్కలకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ యూజ్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ అంటే. ఇప్పుడు ఇవి ఇంతవరకు బేసిక్స్, ఇవి మనకి తెలిస్తే ఇనిషియల్గా మనం ప్లాంట్ పేరెంటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. హోప్ మీకైతే బేసిక్స్ అన్నీ తెలిసే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.